వీడియోలకి వెళ్ళే ముందు రియాలిటీకి సపోర్ట్ చేస్తున్న రియాలిటీ లవర్స్ అందరికీ ఒక స్మాల్ డిస్క్లైమర్. ఈ వీడియోని చూసి ధనుడైనో ఫేస్ రివ్యూల్ పై క్లారిటీ ఇవ్వలేదా? నెక్స్ట్ వీడియోలో ధనుడైనో ఫేస్ రివ్యూల్ ని నేను చేస్తా. ఇలాంటి పొగడాలో మాటలు నేను చెప్పను. సో మై డియర్ రియాలిటీ లవర్స్, ఈ వీడియోలో కేవలం రియాలిటీ మాత్రమే ఉంటది, అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇకపోతే మై లవ్లీ లవ్లీ హేటర్స్, మీరు ఎలాగో హేట్ చేయడానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి వీడియోని చూస్తూ ఉంటారు, మీ అందరికీ నా ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియోని కానీ మీరు ఫుల్ గా చూసారంటే నా మీద ఉన్న ఒపీనియన్ టోటల్ గా చేంజ్ అవ్వచ్చు. సో కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి, లేకపోతే రియాలిటీ మిస్ అవుతారు. సో చలో ఇక స్టార్ట్ చేద్దాం. నేనేవైతే రియాలిటీ రియాలిటీ షార్ట్ వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను, ప్రతి ఒక్క షార్ట్ వీడియో కింద ధనుడైనో ఫేస్ రివీల్ పై ఒక్క కామెంట్ అయినా వస్తుంది. సో మై డియర్ లవ్లీ సపోర్టర్, ఈ వీడియో మీ అందరి కోసమే. తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ధనుడైనో ఫేస్ రివీల్ పై వచ్చిన వీడియోస్ ఏ కంటెంట్ మీద రాలేదు. నిజానికి చెప్పాలంటే ధనుడైనో ఫేస్ రివీల్ ఒక ఫ్రీ ఫైర్ కంటెంట్ లా మారిపోయింది. ఒకడేమో ధనుడైనో ఫేస్ రివీల్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలో నేను చేస్తా అని చెప్తే, ఒకడేమో ధనుడైనో బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్న ఫోటోస్ లీక్ చేసి నేనే తోపని అని ఫీల్ అవుతున్నాడు. ఎవరైతే రోస్టర్స్ ఉన్నారో ఒక్కడి చెప్తా గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత పెద్ద రోస్టర్స్ అయినా అయ్యుండొచ్చు, ఛానల్స్ లో కంటెంట్ అప్లోడ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు వీడియోస్ లో ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు పెట్టే వీడియోస్ వల్ల ఆడియన్స్ కి యూజ్ ఉందా లేదా, ఈ రెండు పాయింట్స్ గుర్తు పెట్టుకోండి, ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఇకపోతే మీరు రోస్టింగ్ ఛానల్స్ ఎందుకు క్రియేట్ చేశారో మీకన్నా ఐడియా ఉందా? రోస్టర్ ఇంకో రోస్టర్ పైన వీడియో చేస్తుంటే ఆ రోస్టర్ ఏమో రిప్లై రిప్లై అంటూ ఈ రోస్టర్ పైన మళ్ళీ వీడియో చేస్తున్నారు. ఛానల్స్ క్రియేట్ చేసింది ఒకరి మీద ఒకరు రోస్టింగ్ చేసుకోవడానికి కాదు మామా, మీకు సపోర్ట్ చేసే ఆడియన్స్ ని ఎవరైనా మోసం చేస్తుంటే వాళ్ళకి రాడ్ దింపడానికి. నేను ఎక్స్పోజింగ్ రియాలిటీ కంటెంట్ స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులే అయింది. నాకు నా ఆడియన్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అకౌంట్స్ అలాగే మనీ స్కామ్ అయ్యి చాలా సఫర్ అవుతున్నారు. మీ ఆడియన్స్ లో కూడా ఎంతో మంది ఉండే ఉంటారు మామా, మీరు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి, అంతేగాని ఒకరి మీద ఒకరు రోస్టింగ్ చేసుకోవడం ఏంటి మామా. ఇకపోతే నేను నిన్న అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో ఒక స్టోరీ చెప్పా, ఆ స్టోరీకి ధనుడైనో ఫేస్ రివీల్ కి లింక్ ఉందని చెప్పా. చాలా మంది ఆడియన్స్ కి అర్థమైందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దానికంటే ముందు ఒక స్టోరీని మళ్ళీ వినండి. ధనుడైనో ఫేస్ రివీల్ గురించి చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక పెద్ద ఊరిలో ఒక చిన్న పిల్లోడు చాక్లెట్ కొనుక్కోమని వాళ్ళ అమ్మ ఇచ్చే రూపాయి రూపాయిని ఒక బాక్స్ లో దాచుకునేవాడు. తీరా ఒక రోజు రానే వచ్చింది, ఆ బాక్స్ చాలా బరువు ఎక్కింది. అనుకోకుండా ఒక రోజు కొంతమంది దొంగలు వచ్చి ఆ బాక్స్ ని పగలగొట్టి డబ్బు మొత్తం కాజేశారు. ఆ సిచువేషన్ లో ఆ చిన్న పిల్లవాడి ఫీలింగ్ ఏంటో మీరు కామెంట్ చేయండి. మీకు డౌట్ వచ్చే ఉంటది నా ఈ స్టోరీకి ధనుడైనో ఫేస్ రివీల్ కి సంబంధం ఏంటి అని, ఒక ఫుల్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంత మందికి ఫుల్ వీడియో కాల్ లో కింద కామెంట్ చేయండి, జస్ట్ ఎస్ ఆర్ నో. సో చూస్తున్నా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, ఎల్లండి ఎల్లండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఆ స్టోరీలో ఉన్న పిల్లోడు ధనుడైనో అనుకుంటే ఏదైతే ఒక్కొక్క రూపాయిని కూడబెడుతున్నాడో, ఒక్కొక్క రూపాయి వచ్చేసి తన ఫేస్ రివీల్ అని చెప్పి ఆడియన్స్ ని మోసం చేస్తూ చేస్తున్న వీడియో. పోతే అక్కడ బాక్స్ బరివెక్కింది అని చెప్పా కదా, దీని మీనింగ్ వచ్చేసి ఏవైతే తను ఫేస్ రివీల్ అని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నాడో, ఈ వీడియోస్ ఎఫెక్ట్ ఆడియన్స్ మీద ఎంతగా పడిందంటే 200-300 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ధనుడైనో ఫేస్ రివీల్ అని పెడితే దెబ్బకు వైరల్ అయిపోయింది. తీరా ఒక రోజు రానే వచ్చింది, కొందరు దొంగలు వచ్చేసి ఆ బాక్స్ ని పగలగొట్టారు. డార్లింగ్స్ దీని మీనింగ్ వచ్చేసి ఎవరైతే మన పెద్ద పెద్ద రోస్టర్స్ ఉన్నారో ఒక్కసారిగా ధనుడైనో ఫేస్ రివీల్ చేసేసారు. డార్లింగ్స్ ఇక్కడ రోస్టర్స్ ఎవరైతే ధనుడైనో ఫేస్ రివీల్ చేశారో జస్ట్ ఏదో ఒక ఫోటోను మాత్రమే చూపించాల్సింది, అంతేగాని బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్న ధనుడైనో ఫోటోస్ అలాగే వీడియోస్ మొత్తం లీక్ చేశారు. ఫేస్ రివీల్ చేసిన రోస్టర్స్ ని ఒక్కటి అడుగుతా చెప్పండి, తన పర్సనల్ లైఫ్ ఉంది చేసి యూట్యూబ్ లో పెట్టడం కరెక్టా రాంగ్? సో మీరే ఆలోచించుకోండి, నార్మల్ గా ఒక్క ఫోటో లీక్ చేసిన ఫేస్ రివీల్ అయిపోయేది, వ్యూస్ కోసం మీ ఛానల్ గ్రోత్ కోసం దొరికిన ఫోటోస్ వీడియోస్ మొత్తం లీక్ చేశారు. అందులో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వల్గర్ వీడియోస్ వల్గర్ ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. అయినా ఫేస్ రివీల్ చేసిన రోస్టర్స్ కి కళ్ళేమన్నా కాకులు ఎత్తకపోయాయా? ధనుడైనో ఏవైతే ఫేస్ రివీల్ అని చెప్పేసి వీడియోస్ అయితే అక్కడ తన థంబ్నైల్స్ లో ఫేస్ రివీల్ అనే ఎండ్ లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు, అదన్నా కనిపించలేదరా మీకు? ఆ వీడియోస్ ఫోటోస్ దొరికేసినాయి, ఫేస్ రివీల్ చేసేసా, మా ఛానల్ కి వ్యూస్ వచ్చే రీచ్ వచ్చింది, ఏంట్రా ఇది? ఎంతసేపు ఆడియన్స్ ని మోసం చేస్తున్నాడు, అందుకే ఫేస్ రివీల్ చేసాం ఫేస్ రివీల్ చేసాం అంటారే గానీ తను పెట్టిన థంబ్నైల్స్ లో ఫేస్ రివీల్ చివర ఒక క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాడు, అది మాత్రం ఎవరు చూడరు. పోతే ధనుడైనో గురించి మాట్లాడుకుందాం. ఏంటి ధను బ్రో, ఇప్పటికే ఫేస్ రివీల్ అని చెప్పేసి టీజర్ వదిలి 2 మంత్స్ అవుతుంది, షూటింగ్ అంతా పూర్తయిపోయింది, ఎడిటింగ్ లో ఉందామని చెప్పారు, ఇంతవరకు ఎడిటింగ్ చేస్తూనే ఉన్నారా? అయినా నువ్వు ఎలాగున్నా నిన్ను లవ్ చేసి ఆడియన్స్ నిన్ను యాక్సెప్ట్ చేస్తారు బ్రో, మరి అంత ఎడిటింగ్ ఎడిటింగ్ అంటూ పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు. సో చలో ఫాస్ట్ గా ఫేస్ రివీల్ చేస్తావని అనుకుంటున్నా. అయినా నాకు ఒకటి అర్థం కావట్లా, ఆడియన్స్ కి ఏంటి మామా ధనుడైనో ఫేస్ రివీల్ అంటే ఇంత ఇంట్రెస్ట్? ఆల్రెడీ అక్కడ 90% ఫేస్ రివీల్ అయిపోయింది, జస్ట్ అక్కడ ఒక మాస్క్ కదా మామా పెట్టింది. అయినా ఇదేదో ఇంట్రెస్ట్ మీ గేమ్ ప్లే పైన పెడితే చాలా ఇంప్రూవ్ అవుద్ది కదా మామా. డార్లింగ్స్ ఇప్పటికైనా చేంజ్ అవ్వండి, ఫేస్ రివీల్ చేసేది ఎలాగో ఫేస్ రివీల్ చేస్తాడు, దీనికోసం మీ విలువైన టైం ని వేస్ట్ చేసుకోకండి. చెప్పడం మర్చిపోయా, చాలా మంది క్రియేటర్స్ వచ్చేసి మీకోసం లిమిటెడ్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని మీ గేమ్ ప్లే ని ప్రూవ్ చేసుకోండి. ఇవి చిన్న చిన్న టోర్నమెంట్స్ అని ఫీల్ అవ్వకండి, రెండు చిన్న చిన్న టోర్నమెంట్స్ ఆడతారో మీకు అంత గేమ్ ప్లే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎల్లండి రిజిస్ట్రేషన్ చేసుకుని మీ గేమ్ ప్లే ప్రూవ్ చేసుకోండి. సో డార్లింగ్స్ ఇవాళ వీడియో ఇంతే, ఇంకా మీకు ఏ కంటెంట్ మీద వీడియో కాల్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంటిల్ దెన్ టాటా బై బై, లవ్ యూ ఆల్.